हाई फ्रेंड्स वेलकम टू विलेज एग्रीकल्चर एजुकेशन यूट्यूब चैनल फ्रेंड्स वीडियो मुख्य मन की उल्ली विత్తనాల పంటని ఏ విధంగా సాగు చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మనకు మొట్టమొదటిగా ఈ ఉల్లి విత్తనాల పంటని ఏ టైం లో ఆ ఉల్లిగడ్డలను నాటుకోవాలి ఆ బెస్ట్ టైం ఏది దీనికి దాని తర్వాత ఇది టోటల్ ఎన్ని రోజులకి ఈ పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది అదే విధంగా పర్ ఎకరాకి మనకి ఎంత ఈల్డింగ్ వస్తది ఎంత లాభం రావడానికి అవకాశం ఉంటది అనే డీటెయిల్స్ తో పాటు దీంట్లో ముఖ్యంగా మనకి క్రాసింగ్ జరగడానికి తేనెటీగలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి సో ఆ తేనెటీగల్ని ఒక్కొక్కసారి మన పొలంలోకి రావు ఫ్రెండ్స్ సో వాటిని ఏ విధంగా మనం ఆకర్షించడానికి ఏమేమి చర్యలు తీసుకుంటామనే కొన్ని టిప్స్ తో పాటు ఇంకా కొంచెం ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాం ఈ ఉల్లి విత్తనాలను ఒక ఎకరాలో సాగు చేయాలంటే 10 నుంచి 20 క్వింటాల ఉల్లిగడ్డలు అయితే అవసరమేతాయి సో ఈ ఉల్లిగడ్డలని మనం ముందుగా గడ్డని గడ్డనే అలాగనే భూమిలో పాతకుండా దాన్ని సగానికి కట్ చేసి భూమిలో పెడతాం ఫ్రెండ్స్ సో ముందుగా బెడ్స్ చేసుకొని మన పొలంలో ఆ బెడ్స్ లో ఉల్లిగడ్డని సగానికి కట్ చేసి నాటినట్లయితే మనకు ఎక్కువగా పిలకలు వస్తాయి ఎక్కువ పిలకలు రావడం వల్ల సో ఈ విధంగా ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చి ఎక్కువ విత్తనాలు రావడానికి అయితే అవకాశం ఉంటది ఈ ఉల్లి విత్తనాలు నాటుకోవడానికి ముఖ్యంగా మనం మేల్ రకమైన గడ్డల్నే తీసుకోవాలా అట్లా కాకుండా కుళ్ళిపోయిన గడ్డలు కానీ ఏమన్నా పంగల గడ్డలు కానీ తెల్ల గడ్డలు కానీ ఇట్లాంటివి కాకుండా మనం రెడ్ కలర్గా గడ్డలు కావాలంటే రెడ్ కలర్ గడ్డలనే తెచ్చుకోవాలా లేకపోతే గోధుమ కలర్ గడ్డలు కావాలంటే అలాంటి గడ్డలనే తెచ్చుకొని మంచి క్వాలిటీ ఉన్న గడ్డలను అయితే నాటుకున్నట్లయితే మనకి పంట ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ మనకి రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మనకి ఈ ఉల్లి విత్తనాలు నాటుకోవడానికి బెస్ట్ టైం అంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో దీన్ని సాగు చేస్తారు ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా టోటల్గా 5 నెలల పంట ఇది ఈ 5 నెలల పంటలో మొదటి 2 నెలలు ఈ ఉల్లి విత్తనాలు పెరగడానికైతే సరిపోతుంది 2 నెలల తర్వాత నుంచి 4 నెలల వరకు కంటిన్యూస్గా విధంగా ఫ్లవరింగ్ వస్తుంది ఈ ఫ్లవరింగ్ అనేది దాదాపు 3-4 స్టెప్స్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది దాని తర్వాత లాస్ట్ 5వ నెలలో మనం కట్టింగ్ చేసుకుంటాము దాదాపు మనకి బాగా మన పంట అయినా బాగుందంటే ఒక 4 కట్టింగ్లు పడుతుంది లేదు కొంచెం పిలకలు తక్కువ వచ్చినాయంటే 3 కట్టింగ్లు అట్లా పడుతుంది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా మనం ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో ఇది నాటుకున్నట్లయితే జనవరి ఆ టైంలో మనకి ఫ్లవరింగ్ వస్తుంది జనవరి టైంలో ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో వరకు కానీ ఫిబ్రవరి లాస్ట్ వరకు కానీ ఈ విధంగా ఫ్లవరింగ్లోనే ఉంటుంది సో ఈ ఫ్లవరింగ్ టైంలో ముఖ్యంగా మొదటగా మనకి ఈ విధంగా మొగ్గ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొగ్గ టైంలో మనకి తేనెటీగలు ఏం రావు ఇలా మొగ్గ స్టేజ్ నుంచి ఈ విధంగా ఫ్లవరింగ్ స్టేజ్ లేక వస్తుంది సో మొగ్గ ఎట్లంటే ఇదంతా ఇంకా విచ్చుకోలేకుంటుంది ఈ విధంగా మొగ్గ స్టేజ్ నుంచి ఫ్లవర్ విచ్చుకునే స్టేజ్ అనేది ఇది కీలకమైనది ఈ టైంలోనే మనకి తేనెటీగలు వచ్చి ఇందులో రసం అది మకరందాన్ని పీల్చడం వల్ల మనకి ఈ పుప్పడలు దీనికి చేరి విత్తనం అయితే ఫార్మ్ అవుతుంది సో ఇది ఈ 2 నెలల టైం ముఖ్యంగా ఈ వేసినప్పటి నుంచి 3వ నెల 4వ నెల కీలకమైన దశ ఈ టైంలోనే మనకి తేనెటీగల్ని ఎక్కువగా ఆకర్షించాలా మనం మనకి ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఈ ఉల్లి పంటను సాగు చేసినట్లయితే తేనెటీగలు ఆ ఏరియాలో ఒకవేళ చుట్టుపక్కల కొండలు అట్లాంటివి వంకలు కానీ వాటర్ ఫెసిలిటీ అట్లాంటి అవైలబుల్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వస్తాయి ఒకవేళ మనకి మనం సాగు చేసే ప్లేస్లో కొండలు కానీ ఫ్లవరింగ్ తక్కువగా ఉన్న ఏరియాలో ఉన్నట్లయితే మనం తేనెటీగలను లీజుకు తీసుకొచ్చుకొని మన పొలంలో పెట్టుకొని క్రాసింగ్ చేయించుకుంటాం ఫ్రెండ్స్ దానికి మళ్ళీ మనం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది సో ఎన్ని తేనెటీగలు ఉన్నప్పటికీ అవి మన పొలంలోకి వచ్చి మన పంటని మీద వాలాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా సో ఫస్ట్ మనకి 2 నెలలు అయిపోయిన తర్వాత 3 నెలలకు వెళ్ళిన తర్వాత 3వ నెల 4వ నెల ఈ టైంలో తేనెటీగలు మన పొలంలోకి ఆకర్షించడానికి మనం ముఖ్యంగా అక్కడక్కడ మనం చెరుకు రసాన్ని కొన్ని గ్లాసులలో పెట్టి ఉంచుతాం ఫ్రెండ్స్ ఇది ఒక పద్ధతి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఒక ఎకరాకు వచ్చేసి ఒక 3 కేజీలు కానీ 4 కేజీలు కానీ బెల్లం తీసుకొని మనం మొత్తం ఈ మొగ్గల మీద మొత్తం స్ప్రే చేసినట్లయితే ఆ స్వీట్నెస్ స్మెల్కి వచ్చేసి మన తేనెటీగలు ఇందులో వాలి మనకి క్రాసింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనకి తేనెటీగల్ని క్రాస్ చేసుకుంటాము ఇంకా లాస్ట్ నెలలో ఏమవుతుందంటే ఈ విధంగా మొగ్గ విచ్చుకొని అంతా సీడ్ ఫామ్ అయిన తర్వాత మనం సీడ్ అనేది గమనించుకొని మొత్తం దాన్ని తీసుకొని దాని నుంచి విత్తనాలు తీసుకొని సేల్ చేసుకుంటారు ఫ్రెండ్స్
దీంట్లో ముఖ్యంగా మనకి ఈ డిసీజెస్ కానీ పెస్టులు కానీ ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇవి నాటినప్పటి నుంచి మొదటి రెండు నెలలకు మాత్రమే గ్రోతింగ్ స్టేజ్లో ఉంటాయి. ఆ టైంలోనే మనము కొన్ని ఫెర్టిలైజర్స్ కానీ తర్వాత ఇది ఉల్లి విత్తనాలు నాటక ముందు పసుపులు ఎరువు ఒక రెండు ట్రాక్టర్ అట్లా ఒక ఎకరాకి వేసుకోవడం కానీ దాని తర్వాత 28 అని ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత మనం కొన్ని ఫెర్టిలైజర్స్ వేసుకోవచ్చు. వాటితో పాటు మనకు ముఖ్యంగా దీంట్లో ఆనియన్ థ్రిప్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ థ్రిప్స్కి మనం కొన్ని పెస్టిసైడ్స్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫంగస్ రాకుండా మనం కొన్ని ఫంగసైడ్స్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో ఆ పెస్ట్స్ గురించి ఆ ఫంగస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. దీనికి ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక ఎకరాకి ఉల్లి విత్తనాలు నాటాలంటే ఒక 10 నుంచి 20 క్వింటాలు ఉల్లిగడ్డలు అయితే అవసరమవుతాయి. మనకు దీని నుంచి ఒక 400 నుంచి 500 కేజీల ఉల్లి విత్తనాలు అయితే వస్తాయి. మనం ఒక కేజీ 1000 రూపాయలలాగా విక్రయించుకున్నా మంచి లాభం ఉంటుంది. సో అందుకే చాలామంది రైతులు ఈ ఉల్లి విత్తనాలని సాగు చేయడానికి ఇష్టపడుతుంటారు. కాకపోతే దీనిలో ఉండే మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే సేల్స్ అనేటివి చేసుకోవడానికి కొంతమందికి నెట్వర్క్ లేకపోవడం వల్ల సేల్స్ ఆగిపోతుంటాయి. సో వాటిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇచ్చి దాని ఆ నెక్స్ట్ ఇయర్స్ ఇవ్వడం వల్ల అవి సరిగా మొలక రాకపోవడం వల్ల ఈ విధంగా కొన్ని నష్టాలు ఉంటాయి. సో ఈ ముఖ్యంగా ఈ ఉల్లి విత్తనాలు మన ఉల్లి విత్తనాలు తీసిన రోజు నుంచి దాదాపు ఒక 6 మంత్స్ ఒక 8 మంత్స్ లోపలనే దీనిని ఉపయోగించాలా. 8 మంత్స్ కంటే దాటిపోయిందంటే మళ్ళీ అది దానిలో జర్మినేషన్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ ఉల్లి ఆనియన్ సీడ్స్ కల్టివేషన్ అయితే చేస్తుంటాం ఫ్రెండ్స్.